ఇటీవలలో మరో ప్రభుత్వ అధికారి చిక్కాడు. మున్సిపల్ డిఈ శ్రీనివాసరాజు నివాసంలో ఏసీబీ సోమవారం సోదాలను చేపట్టింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. విశాఖ, భీమవరం, పాలకొల్లు సహా 7 ప్రాంతాలలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఇప్పటి వరకు సుమారు 20 కోట్ల అక్రమాస్తులను గుర్తించారు. సీతమ్మధారలోని శ్రీనివాసరాజు ఇంట్లో 12.50 లక్షలు, 150 గ్రాముల బంగారం, కిలో వెండిని గుర్తించారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం కోవల్లో 32 ఎకరాల వ్యవసాయ క్షేత్రం, విశాఖలోని నార్త్ ఎక్స్టెన్షన్ కాలనీలో 183 సెంట్ల స్థలం, సీతమ్మదారులోని ఆర్ఆర్ రెసిడెన్సీలో అపార్ట్మెంట్లో ఫ్లాట్, 2 బ్యాంక్ లాకర్లను ఏసీబీ అధికారులు గుర్తించారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.